फ्रेंड्स इप्पटिलो सूपर बिजनेस अंदर चेयगलिगे बिजनेस चूडंडी इवि एंटी अंटे पसुपु टर्मरिक पौडर दीनी कास्ट एंत చూసుకుంటే మీకు ప్రెసెంట్ లోకల్లో ఒక కిలో పసుపు వచ్చి 250 వరకు అమ్ముతున్నారు. అది కూడా బ్రాండ్ ని బట్టి మారుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా, అన్ని బ్రాండ్లు ఒకే రేటు ఉండవు. మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. కానీ మనకి ఎంతకు దొరుకుతుందంటే మీకు 90 రూపాయలకే దొరుకుతుంది కిలో. మిల్లో కొన్నప్పుడు ఓకేనా, మీకు మిల్లు ఉంటుంది కదా, ఈ పసుపు మిల్లు, ఈ టర్మరిక్ పౌడర్ కొడతారు చూడండి, అటువంటి మిల్లో తీసుకునేటప్పుడు మీకు పెద్ద మొత్తంలో అంటే 10 కిలోలో 20 కిలోలో తీసుకుంటే ఇవ్వరు. వాళ్ళు చెప్తారు మినిమం క్వాంటిటీ ఇంత కొనాలని చెప్తారు. ఆ క్వాంటిటీ మనం కొనుక్కున్నప్పుడు వాళ్ళు మనకి 90 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. ఈ టర్మరిక్ పౌడర్లో కూడా ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ అనేది ఉంటుంది. అది ఫస్ట్ గుర్తు పెట్టుకోండి ఓకేనా. దాంట్లో మీరు అంటే ఆ క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. రెండోది అన్ని పసుపే కానీ గ్రేడ్ అనేది మారుతుంది అన్నమాట. రెండోది ఇదో మీకు ఇటువంటి ప్యాకెట్లు అంటే మనకి ఇలా బస్తాలు ఉన్నాయి కదా, బస్తాల్లో వచ్చేస్తుంది లూజుగా. మనము ఇటువంటి ప్యాకెట్స్ కాటా వేసే అంటే మీకు వేసుకెల్ ఉంటుంది కదా, వెయిట్ వేసేది కాటా వేసే మెషిన్ ఒకటి పెట్టుకొని చక్కగా దాంట్లో 200 గ్రాములు, 500 గ్రాములు, మీకు అలా 600 గ్రాములు, 1000 గ్రాములు, 750 గ్రాములు, అలాగా రకరకాల వెయిట్లో మీరు ఆ కాటా మీద పెట్టి ప్యాక్ చేసుకొని సీల్ చేయడానికి కూడా 1500లో మిషన్ ఉందండి. కేవలం 1500, 2000 అలా ఉంటుంది. అమెజాన్లో ఉంటుంది చూడండి, సీలింగ్ మిషన్ అంటే మీకు దాంట్లో చూపిస్తుంది అమెజాన్లో. చక్కగా ఆ మిషన్ ఒకటి తీసుకున్నారే అనుకోండి, ఇంకా ఈ ప్లాస్టిక్ కవర్లు మీకు లోకల్గానే దొరుకుతాయి. నెక్స్ట్ మీకు కావాల్సింది ఫుడ్ లైసెన్స్, జిఎస్టి, దానిపైన స్టిక్కర్ వేయాలన్నమాట మన ఓన్ బ్రాండ్. మీది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది ఎస్ఎస్ టర్మరిక్ అనుకుందాం. ఆ ఎస్ఎస్ టర్మరిక్ అనే ఒక లేబుల్, దానిపైన జిఎస్టి నెంబరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ మెన్షన్ అయ్యి దాంట్లో మీ రిమైనింగ్ మీరు ఒక నేనేమంటున్నానంటే ఇలా లూజ్లో అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకటి కొన్ని దానిపైన ఎలా ఎటువంటి ఇచ్చారో ఇన్ఫర్మేషన్, సేమ్ ఇన్ఫర్మేషన్ మీరు కూడా మీ బ్రాండ్లో ఉండేలా చూసుకుంటే సరిపోతుందన్నమాట. మంచి బిజినెస్, మార్కెటింగ్ కష్టాలు లేని బిజినెస్. చూడండి, మిమ్మల్ని నేను రిటైల్ అమ్మమని చెప్పట్లేదు, హోల్సేల్ చేయండి. అంటే ఎవరైతే రిటైల్ వ్యాపారులు ఉన్నారో వాళ్ళకి మీరు వేయండి బల్క్గా. షాప్ షాప్ తిరిగి వాళ్ళని అడిగితే వాళ్ళకి నార్మల్గా ఇప్పుడు ఎవరెస్ట్ కావచ్చు, ఆచి, అమ్మ, ఆశీర్వాద్, ఇలా రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. వాళ్ళు ఎంత కమిషన్ ఇస్తున్నారు కిలో మీద అని అడగండి వాళ్ళ దగ్గర. అన్ని 200 ప్యాకెట్లే ఎక్కువ మంది కొంటారు. సో ఎంత ఇస్తున్నారు వాళ్ళ కమిషన్ అని అడగండి. ఖచ్చితంగా వాళ్ళు తక్కువే ఇస్తారు, వాళ్ళకన్నా మనం ఎక్కువ ఇవ్వగలం. వాళ్ళు ఎంత ఇచ్చినా కూడా వాళ్ళకన్నా మనము ఎక్కువ ఇవ్వగలం. సో మేము ఎక్కువ ఇస్తాము, అట్ ది సేమ్ టైం మన రేటు కూడా తగ్గించి పెడతాము, అంత కాస్ట్ ఉండదు అన్నమాట. మీరు ఆశీర్వాద్ ఒకసారి క్రాస్ చెక్ చేయండి, ఎవరెస్ట్ ఒకసారి క్రాస్ చెక్ చేయండి, చాలా ఎక్కువ ఉంటాయి రేట్లు. మీరు ఆన్లైన్లో అమెజాన్లోనే చూడొచ్చు రేటు ఎంత ఉంది ఒక కిలో టర్మరిక్ పౌడర్ అనేది చెక్ చేసుకోండి. సో ఇది ఒక మంచి బిజినెస్ ఫ్రెండ్స్. మీకు ఆన్లైన్లో దొరుకుతున్నారు, డైరెక్ట్గా మిల్లులో వెళ్ళిపోండి, మిల్లుకి వెళ్ళిపోండి. మీకు దుగిరాల వైపు ఉంది, తెనాలి దగ్గర మిల్లు చాలా ఉన్నాయి అన్నమాట, అక్కడ డైరెక్ట్గా వెళ్ళండి.